हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। सिरा पाया रेसिपी विधा एला चूसम इध चला टेस्ट उ फ्रेंड्स। मुझे मनम पायानी मेक का दीकोनी फस्ट वन कप गोधुम पिंडनी इला वेसको वेसकोनी पायाकंता तगिलिंचुकोनी बागा इला रुद्दुकोंडि। इला रुद्दडं वल्ल वासन उंडदु, बागा फ्रेश्गा अयिपोतुंदि। इला रुद्दुकोनी 2-3 टाइम्स कडिगेसुकोंडि। चूडंडि इला पिंडिनंता पेट्टेसुकोनी इला बागा रुद्दुकोवालि पीसेस की। तर्वात 2-3 टाइम्स कडुकोवालि। इप्पुडु చూడండి ఫ్రెండ్స్, ఇలా పిండి వేసి కడగడం వల్ల ఈ నల్పంతా పోయి చేదుగా ఉండదు। ఇలా కడుకొని పక్కన ఉంచుకోండి, 2-3 టైమ్స్ కడగాలి। తర్వాత మనం 2 ఉల్లిపాయల్ని తీసుకొని ఇలా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి। 2 టమాటాలు, 3 పచ్చి మిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర తీసుకోవాలి। ఒక కుక్కర్ తీసుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి। ఇది 100 గ్రాములు ఉంటది ఆయిల్। ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక అందులోకి ఆనియన్స్ వేసుకుందాం। వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం। చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి। తర్వాత ఇందులోకి మనం కొత్తిమీర వేసుకుందాం। వేసుకొని उल्लिपायनंता प्लेट अदे आयल की इपड़ मनम कट चेसी पक्कन उंचुकुन्ना टमाटाल तर्वाता यालकुलु, लौंगालु, बिर्यानी पुव्वु, बगाराकु, साजीरा वेसुकोवाली। టమాటాలు కొద్దిగా మగ్గాక అందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకుందాం। తర్వాత ఇందులోకి కాయా వేసుకుందాం। పాయా వేసాక ఇందులోకి 1/2 స్పూన్ వరకు పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి। మీరు ఉప్పు కారం మీ టేస్ట్ బట్టి వేసుకోండి। 1 స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇలా బాగా కలుపుకోవాలి మసాలా పట్టేంత వరకు। కలుపుకొని కొద్దిసేపు తర్వాత మనం ఫ్రై చేసి పక్కన ఉంచుకున్న ఆనియన్స్ ని మిక్సీ చేసుకుందాం। అదే మిక్సీ జార్ లో కొద్దిగా ఎండు కొబ్బరి 2-3 బాదం, 1-4 కాజు వేసుకొని మిక్సీ చేసుకోవాలి। ఫ్రై చేశాక మనం ఇందులోకి మిక్సీ చేసి ఈ విధంగా పెట్టుకున్న పేస్ట్ ని వేసేసుకుందాం। ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం। మనం కలుపుకొని ఒక 5 మినిట్స్ ఇలాగే కుక్ చేసుకుందాం। చూడండి ఫ్రెండ్స్, 5 మినిట్స్ కుక్ చేసుకున్నా తర్వాత ఇందులోకి 1/2 లీటర్ వరకు వాటర్ వేసుకోండి। ఎందుకంటే మనం విజిల్స్ పెడతాం కాబట్టి 1/2 లీటర్ వరకు వాటర్ వేసుకోవాలి। వేసుకొని ఒకసారి కలుపుకోవాలి। కలుపుకొని 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి। ఒకవేళ మీరు 5 విజిల్స్ కి
ఇది ఉడకకపోతే మళ్ళీ ఒక 2-3 విజిల్స్ పెట్టుకోండి ఇలా విజిల్స్ పెట్టుకోండి చూడండి ఫ్రెండ్స్ 5 విజిల్స్ వచ్చేశాయి ఇప్పుడు మనం క్యాప్ తీసి చూద్దాం చూడండి మన పాయ ఏ విధంగా ఉడికిందో మెత్తగా ఉడికిపోయింది పాయ ఉడికిందో లేదో చూద్దాం చూడండి ఇలా మెత్తగా ఉడికిపోయిందో పీసు ఇప్పుడు మనం ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి తర్వాత కొత్తిమీర తర్వాత 2 పచ్చిమిర్చి వేసుకొని నూనె బయటికి వచ్చేంత వరకు మనం సన్నని మంట మీద పెట్టుకుందాం చూడండి ఫ్రెండ్స్ మన ఆయిల్ ఎలా బయటికి వచ్చేసిందో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి